లక్ష్మీ ప్రసన్న నాకంటే నాకు చాలా మామూలు బాబు గారు మా ఆయన గుడి చూపిస్తానండి ఇప్పుడు. నేను చాలా పేదలు, మేమేం గొప్ప వాళ్ళం కాదు. ఇంట్లో మా మరిది వాళ్ళు అంతా ఉండేవాళ్ళు, అందరూ మా ఫ్యామిలీ అంతా తృప్తిలోనే ఉంది. మేమే ఇక్కడున్నాం, గుడి కట్టుకున్నాము, పూజలు చెప్తాడు కాబట్టి మా ఆయన, మేము కూడా ఇడే ఉన్నాము. మేము అంతకు ముందు తృప్తిలోనే ఉన్నాం, మా ఫ్యామిలీ మొత్తం తిరుపతిలోనే ఉంది. అత్త మామ ఆడబిడ్డలు మా మరిదిలు తోడుకోడళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. మేము మా ఫ్యామిలీ మాత్రం ఎక్కడ ఉండేది, మా ఫ్యామిలీలో నేను అలాగే, మా ఆయన, నేను, మాకు ఇద్దరు పిల్లలు, మా పెద్ద అబ్బాయి పేరు అరవిందు, మా చిన్న అబ్బాయి పేరు అజయ్. మా పిల్లలు అంటే మాకు చాలా ఇష్టము. జడే సంజుడు నేను జడే సంజుడు నా జడ సాయ చూడుకుంటా తీసేస్తా చూడు జంకులకడ జారు మిఠాయా నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గుల కళ్ళింగో జంకులకడ జారు మిఠాయా నేను పూలు పెడతా చూడు నేను పూలు పెడతా చూడు నా పూలు సాయ చూడుకుంటా తీసేస్తాను చూడు జంకులకడ జారు మిఠాయా నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గుల కళ్ళింగో జంకులకడ జారు మిఠాయా అదే మా ఇల్లు. చాలా పేదాలు మేము, ఏదో ఇద్దరు పిల్లలు మాకు ఇల్లు ఇల్లు చూపిద్దాం. చిన్న ఇల్లే మాకు, చిన్న ఇల్లు. మా పిల్లలు, మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి. మోహన్ బాబు గారు మా ఆయన అవుతున్నారు. మా ఇద్దరి దగ్గర ఉండే పాప, మా చిన్నాడు బిడ్డ వాళ్ళ పాప. చిన్న గుడి గుళ్ళో ఉంటాయి కాబట్టి పటాలన్నీ ఇక్కడ చిన్నవిగా రెండు పెట్టుకున్నాము ఇంట్లో వారికి దీపం పెట్టుకోవాలని. చెప్పు పర్లేదులే స్వామి, మా టీవీ చిన్న టీవీయే, మా సోమతికి తగ్గట్టు హోమ్ థియేటరు మా పిల్లల్లో కోరుకున్నారు, మా ఆయన తెచ్చాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు? మా అబ్బాయి చిన్నోడు, పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ప్రభాస్ ఫ్యాన్. మనోజ్ అన్నయ్య అంటే చాలా ఇష్టం మా చిన్న అబ్బాయికి. లక్ష్మీ ప్రసన్న అక్క అంటే నాకు చాలా ఇష్టం, అక్క అంటే ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమేలే. లక్ష్మీ ప్రసన్న అక్క అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళకి, నాకు చాలా ఇష్టం. అక్క మాట్లాడుతుంటే అక్క మాటలు అన్నీ నాకు భలే చాలా ఇష్టం. మోహన్ బాబు అంటే చాలా ఇష్టం నాకు, ఆయన కామెడీ, ఆయన మాట్లాడేది, ఆయన సినిమాలు. విష్ణు అన్నయ్య కూడా, అన్నయ్య సినిమాలు కూడా మేము బాగా చూస్తాం, బాగుంటాయి. మా వంటి గది ప్లేస్ లేక చిన్నదిగా కట్టుకున్నాం, చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ మాది. మోహన్ బాబు వల్ల మేము పైకి రావాలనుకుంటున్నాము, అంతా సారదయ్యే. ఇంకా మాకు ఇంకొక అవకాశం ఇప్పిస్తే
గుడి చూపిస్తానండి. ఇప్పుడు ఇది తులసమ్మ కోట. ఇది సెంచవకి సోలాం పెట్టాము. పూల మొక్కలు, పూల మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు గుడి, మా గుడి అండి ఇది, సెంచవ గుడి ఇది. మా స్వామికి అమ్మ ఆమె నచ్చి వచ్చింది సంచవ మాకు. మా పొలాలో వేసుకురా ఏడు పండ్లు ఆయన సంచవ నచ్చి వచ్చింది మాకు. మా ఆయనకి ఉండే వచ్చి చెప్తుంది, ఆమె జరిగిందంతా చెప్తుంది సంచవ మా మాను బాబు గారు. మా ఆయన కలిసినప్పుడు ఫోటో దిగారు. ఫస్ట్ టైం ఇది డైరెక్టర్ గారు ఈశ్వర్ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, మా అక్క కొడుకు శ్రీధర్, మా ఆయన. ఫస్ట్ నుంచి మాకు ఈమె చంచమ్మ లేదు. మా కులదైవం ఈశ్వరయ్య, మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి. ఈ మధ్యలో చంచమ్మ మా ఆయనకి వచ్చింది. మా కొత్తమ్మ అన్న కూడా ఆమె వెళ్ళలేదు. అప్పటి నుంచి మాకు చాలా ఆమెను మొక్కుంటాంచి మాకు చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికి బాగా అయిపోతుంది. మా ఆయన బాగా చేస్తాడు, చాలా బాగా అయిపోతుంది. సంచబలు సత్యంగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తాడు, రాజమండ్రి, వైజాగ్, చాలా దగ్గరలో, చాలా దూరంగా ప్రదేశాల నుంచి కూడా వస్తారు. అందరికీ బాగా అయిపోతుంది. అంతా మా చంచమ్మ సత్యం అన్నమాట ఇది. నచ్చింది అనుకుంటున్నాను. వైరల్ హబ్ ఛానల్ వారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంత దూరం వచ్చారు కదా, చాలా చాలా థ్యాంక్స్. ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గెలిన కొట్టండి. నువ్వు ఒక మాట చెప్పే, చెప్పద్దు లే బ్రో. వైరల్ హబ్ ఛానల్కి చాలా థ్యాంక్స్ బ్రో. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. సో ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:00 అయింది, లైట్ ఫెయిల్ అవుతుంది. సో చూసారు కదా ఎంత కష్టపడి చేసాం. మెయిన్ ఇంటర్వ్యూ అంతా చూడాలంటే వైరల్ హబ్ మెయిన్ ఛానల్లో చూడండి. వెనకాల వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, స్వామి గారు. సో ఊరు పెద్ద ఆవిడ కూర్చున్నారు. ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఇక్కడ మన టీం మెంబర్స్ కూడా పరిచయం చేస్తాను. బాబ్జాన్ తెలుసు కదా మీకు, బాబ్జాన్. నితీష్ యాక్చువల్గా డైరెక్టరు, డైరెక్టర్ని మనం డీఓపింగ్ కింద యూజ్ చేస్తున్నమాట. వాళ్ళ అబ్బాయి వేరేదో తెలియదంట. సో హోమ్ టూర్ అది ఇప్పుడు చేద్దాం. లైట్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు చేసేద్దాం. సో మెయిన్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా సపోర్ట్ చేయండి. చూసే ఉంటారు కదా ఎంత కష్టపడి ఎంత ట్రై చేసి వచ్చాము. సో దీనంతటికి మనం ఏంటి ఎక్స్పెక్ట్ చేయం, మీ దగ్గర నుంచి వ్యూస్ కావాలి, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఉంటాను, బాయ్. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడసాయ చూడకుంటే తీసేస్తా చూడు, జమకలు కూడా జారు మిఠాయా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా ఎత్త మాయలాడే గోంగూర, నన్ను తోటకాడ కంపించా గోంగూర, తోటకల్ల రెడ్డి వచ్చే గోంగూర, నా గోంగూర తోటకాడ కాపు కాస. హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. దాంట్లో పాట ఇచ్చారు, మీ పాట ఇచ్చారు.
సో దానికి ఏమైనా పేమెంట్ అది ఇచ్చారా మీకు? సో మీరేమైనా పాట పాడగలరా? ఇందాక అడుగుదాం అనుకున్నాను, నా చెయ్యి చూసారు నా జాతకం, చెప్పగలరా నాది ఎలాగుంది ఏంటి అనేది? కాలం రాసిన చందమామ కథలో ఉంటది నీ ప్రేమ కథ. జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడుకుంటే తీసేస్తాను చూడు, జమకలక్కడ జారు మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జమకలక్కడ జారు మిఠాయా, నేను పూలు పెడతా చూడు, నేను పూలు పెడతా చూడు, నా పూలు సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జమకలక్కడ జారు మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జమకలక్కడ జారు మిఠాయా. ఎంత మాయలాడే గోంగూర నన్ను తోటగాడ కంపించా గోంగూర, తోటగల్ల రెడ్డి వచ్చే గోంగూర నా పైట పట్టి లాగాడే గోంగూర, నేను ఎందుకో అనుకుంటే గోంగూర, నేను దేనికో అనుకుంటే గోంగూర, పైట పట్టి లాగాడే గోంగూర, వాడు కన్ను గుట్ట సైగ చేసే గోంగూర, నేను ఎందుకో అనుకుంటే గోంగూర, నేను దేనికో అనుకుంటే గోంగూర.